బిగ్ బాస్ పన్నెండవ వారం ముగింపు రసవత్తరంగా మొదలైంది ముఖ్యంగా హారిక అభిజిత్ లని నాగ్ ఓ ఆట ఆడుకున్నాడు స్టేజ్ పైకి వచ్చి రాగానే హారికను కన్ఫెషన్ రూములోకి పిలిచి పంచాయతీ పెట్టారు ఈ వారం ఆమె చేసిన తప్పుల చిట్టాను ఒక్కొక్కటిగా చెప్పుకొచ్చాడు ఒక కెప్టెన్ గా నువ్వు అభిజిత్ ఇంగ్లీష్లో మాట్లాడుతున్నా ఆపలేదు అలాగే టాస్క్ ఆడకపోయినా ఏమీ చేయలేదు అని విమర్శించారు అయితే అభిజిత్ మోనాల్ను ఏడిపించలేదని టాస్క్ చేయలేదని హారిక చెప్పగా మరో రెండు వీడియో ప్లే చేశారు అందులో అభిజిత్ మోనాల్ను ఏడిపించానని అతడే స్వయంగా ఒప్పుకున్నాడు కెప్టెన్ గా నువ్వు అభికి ఫేవరెటిజం చూపించావు అని హారికను విమర్శించారు నువ్వు మోనాల వల్ల కెప్టెన్ అయ్యావు కానీ అభి కోసం పనిచేశావు అని ఒక్క మాటలో తేల్చి చెప్పారు అబ్బాయిలతో పోరాడి మరీ మోనాల్ నిన్ను కెప్టెన్ చేసిందని గుర్తు చేశాడు కానీ నామినేషన్లో నువ్వు మాత్రం సోహెల్ అఖిలతో స్వాప్ కావడానికి రెడీగా ఉన్నా కూడా నిన్ను కెప్టెన్ చేసిన మోనాల్ను అభితో స్వాప్ చేశావు అని విమర్శించారు సరైన వ్యక్తితో స్వాప్ చేయమని అడిగితే నువ్వు అభితో చేశావు తర్వాత ఆమె దగ్గరకు వెళ్ళి కూడా అదే అన్నావు అఖిల్తో అయితే నేను స్వాప్ చేయలేను అని చెప్పావు మోనాల్కి సాయం చేశాను కాబట్టి ఈసారి అవినాష్కు సపోర్ట్ చేస్తున్నా అని ఎవిక్షన్ ఫ్రీ పాస్ అతడే పొందేలా చేశావు కానీ అసలు మోనాల్కు ఎక్కడ సాయం చేశావు అని నిలదీస్తూ దానికి సంబంధించిన వీడియో చూపించారు అందులో బజర్ మోగిన తర్వాత హారిక నిదానంగా బట్టలు మోసుకుంటూ వచ్చింది ఆ రోజు అవినాష్ గెలిచాడు అలాంటప్పుడు ఎవిక్షన్ ఫ్రీ పాస్ కోసం అతడికే ఎందుకు సపోర్ట్ చేశావు అని నిలదీయడంతో ఆమె సమాధానం చెప్పలేక నీళ్లు నవలింది అభిజిత్ అటు ఆకులు లెక్క పెట్టలేదు మోనాలతో డేట్ చేసే టాస్క్ చేయలేదు అయినా కెప్టెన్గా నువ్వు ఏమీ అనలేదు అంటే నువ్వు ఫేవరెటిజం చూపించావు కాబట్టి నువ్వు బెస్ట్ కెప్టెన్ కాదని నాగ్ తేల్చి చెప్పడంతో ఆమె కన్నీళ్లు పెట్టుకుంది చివరికి తన తప్పిదాలను అన్నింటినీ ఒప్పుకుంటూ హారిక తన తప్పుల చిట్టాను ఏకరువు పెట్టింది నామినేషన్లో మోనాల్ను తన కోరిక మేరకు నచ్చిన వాళ్లతో స్వాప్ చేయలేదు ఎవిక్షన్ ఫ్రీ పాస్ వచ్చినప్పుడు అవినాష్ కు కాకుండా మిగతా వాళ్లకు సపోర్ట్ చేయలేదు అభిజిత్ ఇంగ్లీష్ మాట్లాడితే ఏమీ అనలేదు అంటూ తన కెప్టెన్సీలో జరిగిన తప్పులను అంగీకరించింది మొత్తం మీద అభి కేంద్రంగా మోనాల్ బండారం మొత్తం నాగ్ బయట పెట్టాడు